హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఈ వీడియోలో మనం మనకు వచ్చిన కామెంట్లన్నీ చూద్దాం, వీలైనంత వరకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి చాలా కామెంట్స్ అయితే రావటం జరిగింది. మనకి ప్రైజ్ మనీకి సంబంధించి కూడా అన్ని సరైన సమాధానాలు ఇంచుమించుగా అన్నీ వచ్చినాయి. మనం ఈ పోస్ట్కి కాదు కాబట్టి నెక్స్ట్ పోస్ట్ వరకు వచ్చిన కామెంట్లన్నీ చూసి ఇదే విధంగా ఎన్ని వచ్చినాయి కామెంట్స్ అనేది చూసుకొని అన్నిటికీ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకి వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా చూడొచ్చు. వీలైతే వీటికి తెలిసుంటే మీకు మీరే రిప్లై కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది అయితే ఆల్రెడీ రిప్లై కూడా ఇస్తున్నారు, అది మంచి విషయమే. అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా అన్ని కామెంట్స్ రావటం జరిగింది. అందరికీ మన ఛానల్ ఎంతగా అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మనకు వచ్చిన కామెంట్స్ విషయానికి వస్తే చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో మనం అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోయినప్పటికీ కూడా ముందు వచ్చిన కామెంట్స్ అన్నీ చూస్తూ వెళ్దాము. వీలైతే మీరు కూడా కొద్దిగా సీనియర్స్ ఎవరైనా కొద్దిగా ఆన్సర్ తెలుసుంటే మన ఉన్న జూనియర్స్కి ఇవ్వండి రిప్లై, తప్పులేదు. మనం అంతా వర్కర్స్, మనంతా ఒక టీమ్గా భావించుకొని అందరూ. కాకపోతే ఈ కామెంట్లో నేను చెప్పే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని అభ్యంతరకరమైన లింకులు అనేది మన కామెంట్ సెక్షన్లో ఉంటున్నాయి, అవి మీరు గమనించుకొని జాగ్రత్త పడండి. ఏ పడితే ఈ లింకులు క్లిక్ చేయమాకండి, ఇబ్బంది పడతారు. ఎందుకంటే కొన్ని బ్యాడ్ లింకులు అనేది పెడతా ఉంటారు ఛానల్స్లో, ఎందుకంటే అందరూ మంచోళ్ళు ఉండరు, అలాగని చెప్పి అందరూ చెడ్డవారు ఉండరు. అందువల్ల మంచి చెడులు కలిసి ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరైతే మనం లింకులు ఉంటాయో పొరపాటున క్లిక్ చేసి వాటిల్లోకి వెళ్ళమాకండి, జాగ్రత్తగా ఉండండి. ఇలా చూసుకుంటూ మనకు వచ్చిన కామెంట్స్ అన్నీ, చాలా కామెంట్లు అయితే ఉన్నాయి. అయితే పేరున అందరి పేర్లు చదవటం కష్టం కాబట్టి మీరు కూడా చూస్తారనే ఉద్దేశం మీద మీకు స్క్రీన్ మీదే చూపించడం జరుగుతుంది. చాలా కామెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ విధంగానే ఉన్నాయి. ఆ లింకుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే పొరపాటున ఆ లింకులు క్లిక్ చేశారంటే అన్నీ హ్యాక్ చేస్తారు మీ అకౌంట్లతో సహా. కొన్ని జాగ్రత్తగా ఉండాలి మీరు. అంటే ఎవరన్నా కామెంట్ అడిగినప్పుడు వాళ్ళకి మీరు రిప్లై ఇవ్వచ్చు, దాని వరకు ఇబ్బంది లేదు, కానీ లింకులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. దాని గురించి ప్రత్యేకించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అది ఒకటి జాగ్రత్తగా ఉండి చూసుకోండి. ఎందుకంటే నేను వచ్చిన బ్యాడ్ కామెంటు లింకులు అన్నీ తీసేయాలంటే నాకు కష్టం అవుద్ది, కనుక మీరు జాగ్రత్త పడి జాగ్రత్తగా చూసుకోండి. చాలామందికి ఏంటంటే కామెంట్ సెక్షన్లో మనం వాళ్ళకి డౌట్స్ అనేది రాకుండా ఉండే విధంగా, మీకు డౌట్స్ రాకుండా ఉండే విధంగానే చాలా వరకు వీడియోలు అనేది మన ఛానల్లో రెడీ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే ఏదో ఒక డౌట్ నేనే క్రియేట్ చేస్తే మీకు ఇబ్బందే కదా, అందువల్ల డౌట్లే రాకుండా ఉండే విధంగా నేను ప్లాన్ చేసుకుంటూ వీడియో చాలా జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మన ఛానల్కి సరైన ఆదాయం వస్తే మీకు కూడా బెనిఫిట్స్ కల్పించే విధంగా, వర్కర్స్, ముఖ్యంగా వర్కర్స్కి, ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్కి ఉపయోగపడే విధంగా, ఎంతో కొంత అనేది ఉపయోగపడే విధంగా చేస్తాను. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే మీకు ఏదో విధంగా కొద్దిగా ఉపయోగకరంగా మీకు ఉంటుంది, నాకు కూడా ఉపయోగంగానే ఉంటుంది. మీరు ప్రతి వీడియోని కూడా కాస్త చూస్తూ ఉంటే మనకు కాస్త ఉపయోగంగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఏంటంటే అందరికీ వీలైనంత వరకు ఏంటంటే మొన్న మనం ఈ పోస్ట్కి కాకుండా నెక్స్ట్ పోస్ట్కి డ్రా తీద్దాం. ఇప్పుడు వచ్చే పోస్ట్కి కాకుండా నెక్స్ట్ పోస్ట్ తారీఖుకి డ్రా తీసుకుంటాం కాబట్టి అప్పుడు డ్రా తీసినప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉందో చూసుకొని మళ్ళీ ఒకటి ఈసారి మళ్ళీ ఇంకో ప్రైజ్ మనీని ప్రకటిద్దాం. అసలు రెస్పాన్స్ చూడాలి, ఏ విధంగా ఉంది, ఏ విధంగా వస్తుంది మనకు రెస్పాన్స్, ఆదాయం ఏ విధంగా వస్తుంది. ఎందుకంటే కొంతమందికి ఉపయోగపడుతూ ఉంటుంది రాను, ఏదో సందర్భాల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనం ఇచ్చే 5 కంటే ఇంతమంది మీద కొంతమందికి అందుతుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, ఏ విధంగా ఉపయోగపడాలి, అనేక విధంగా వర్కర్స్కి ఉపయోగపడే విధంగా కూడా ప్లాన్ చేసే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మన ఛానల్ని ఇంతగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు. అయితే చాలా మనకి చూస్తున్నారు కదా, అన్నీ కాస్త రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ స్వీకరిద్దాం, అందరినీ గౌరవిద్దాం. కొంతమంది ఏంటంటే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, మరి అందరినీ సాటిస్ఫాక్షన్ అంటే చేయలేం కదా. వీలైనంతవరకు నాకు అవకాశం ఉన్నంతవరకు కాస్త మంచి విషయాలే నాకు తెలిసినంతవరకు ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ వరకు మీరు సింగిల్ స్టేర్లు కానీ, డబల్ స్టేర్లు, 3 స్టేర్లు, 4 స్టేర్లు వరకు చేయాలన్నా మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుద్ది. కాకపోతే ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రానున్న రోజుల్లో
సార్ ప్రతి వీడియోకి కూడా చక్కగా కామెంట్ చేస్తారు, చూశారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి. ఇంత ఓర్పుగా చేస్తున్నందుకు సార్కి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అయితే ఏంటంటే ఇన్ని కామెంట్ల మీద ఏంటంటే నేను పేరున చదివాలంటే కొద్దిగా కష్టమే ఫ్రెండ్స్. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఒక వీడియోకే ముందు మనకి రేపు ప్రైజ్ మనీ దానికి 2000 పైన కామెంట్ రిప్లైలు వచ్చినాయి. వాటిని అన్నింటినీ చూసుకొని నేను మీకు ఈ విధంగానే చూపిస్తా. ప్రైజ్ మనీ ఎప్పుడు కూడా ఈ విధంగా చూపించి ఏ కామెంట్కి వచ్చిందనేది మొత్తం మీకు స్లిప్లన్నీ డ్రా తీసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను, ప్రైజ్ అనేది ఇస్తాను. అయితే ఏంటంటే ఇంకా బెటర్గా రానున్న రోజుల్లో ఇచ్చే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఇంతగా ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రైజ్ మనీని కూడా కాస్త బెటర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అందరినీ సాటిస్ఫాక్షన్గా ఉండే విధంగా చూస్తాను. మంచి మంచి విషయాలు ఇంకా తెలియచేయాలి మన ఛానల్లో. ఏంటంటే ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ వర్క్ సంబంధించి ఇంకా మనం తెలియజేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అందిస్తాను, తప్పకుండా అందిస్తాను. మనకు వచ్చిన కామెంట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకి యూట్యూబ్ ఛానల్ చాలామంది స్టార్ట్ చేస్తున్నారు, క్రియేటివిటీగా మంచి మంచి విషయాలు తెలియజేయగలిగితే ఛానల్ చాలా ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. చక్కగా చూశారు కదా ఇక్కడ అన్న, నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఒకసారి చూడగలరు. తప్పకుండా తమ్ముడు, చాలామంది ఇలాగే వస్తున్నాయి మన కామెంట్స్, అన్నీ చూద్దాము, ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే క్రియేటర్స్ అంతా కూడా మనకి ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే చాలామంది కొత్త కొత్తగా వస్తున్నారు కాబట్టి అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాను, చేస్తాను రానున్న రోజుల్లో. మొబైల్ నెంబర్ కూడా ఇచ్చే ప్రయత్నం, దానికి ఒక టైం కేటాయించే ప్రయత్నం చేస్తాను. ముందు ఏంటంటే మీకు కామెంట్లు అసలు ఎలా వస్తున్నాయి, ఏంటి పరిస్థితి చూస్తారనే ఉద్దేశం మీద కాస్త ఈ కామెంట్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే అసలు కామెంట్లు చూస్తున్నానా లేదా అని చాలామందికి డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. మీకు తప్పకుండా అన్ని కామెంట్లు నేను ఈ విధంగానే వచ్చినప్పుడు చూస్తూ ఉంటాను, వాటికి ఏ విధంగా వస్తున్నాయి, రెస్పాన్స్ ఎలా ఉంది, ఈ వీడియో పరిస్థితి ఏంది అన్నీ చూస్తూ ఉంటాను. నా పని నేను వర్క్ చేసుకుంటూనే వెళ్తూనే పనికి మనకు వచ్చిన కామెంట్లు కూడా వర్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కామెంట్లన్నీ చూస్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే ఈ రోజుకి ఆ రోజు అన్ని కామెంట్లకి రిప్లై చేయాలంటే కుదరదు కాబట్టి ఈరోజు ఆదివారం వీలైనంతవరకు ఇట్లా కామెంట్లు అయితే ఇక్కడ చాలామంది ఇంచుమించుగా సరైన ఆన్సర్స్ చేశారు మన వర్క్కు సంబంధించి, మనం అడిగిన కామెంట్లు ప్రైజ్ మనీకి సంబంధించి. తప్పకుండా ఈసారి బెటర్గా ఇవ్వాలి ప్రైజ్ మనీ కూడా, చిన్న చిన్నవి కాకుండా కొద్దిగా ఏదన్నా కొద్దిగా ఇవ్వగలిగితే మీరు కూడా సంతోషపడతారు. ఎన్నాళ్ళు ఛానల్ ఫాలో అవుతున్నట్టు కొంతమందికైనా అందరికీ న్యాయం జరగాలంటే నిదానంగా జరుగుతుంది తప్పకుండా. మనకి చాలా కామెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు ఎన్ని కామెంట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఈ ఇన్ని కామెంట్స్ని పేరున మనం చదవాలన్నా కష్టమే కనుక ఏంటంటే అందుకే మీకు చూపిస్తున్నా. మీకు కూడా కాస్త అవగాహన వస్తుంది, అసలు అన్నయ్య చూస్తున్నాడా కామెంట్లు లేదా అనే ఆలోచన వస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు. అందుకే ఆ ఉద్దేశం మీదే మీకు కూడా వచ్చిన కామెంట్స్ అన్నీ చూపిస్తున్నాను అన్నమాట. ఇట్లన్నిటికీ ఏదన్నా కొద్దిగా కొన్నిటికైనా ఈ కామెంట్ చూసి మనం ఏంటంటే ఈ కామెంట్లలోనే ఒక కామెంట్ని ఎంచుకొని మనం ఈ ఉన్న కామెంట్స్లోనే మనం ఒక కామెంట్ని ఎంచుకొని ఈసారి మనం అడిగే క్వశ్చన్, ఇప్పుడు ఏంటంటే మొన్న సింపుల్గా అడిగాను మీకు, ఈసారి ఏం చేస్తానంటే మనకి ఇందులో కామెంట్ సెక్షన్లో వచ్చిన కామెంట్ని తీసుకొని ఈసారి మీకు పోస్ట్ పెడతాను, మీరు ఏ కామెంటు అడగమంటారు. ఇట్లాగే మనం ప్రైజ్ మనీలో కామెంట్ అడుగుతాం, ఆ అడిగే కామెంట్ కూడా మీరు అడిగిన కామెంట్స్ అని ఉండాలి. ఎక్కువగా ఏ కామెంట్ అయితే అడుగుతారు పోస్ట్లో ఆ కామెంట్లోనే ప్రైజ్ మనీకి కూడా అడుగుతాయి. ఈసారి అడిగితే మీరే రిప్లై వస్తుంది, మీరు అడిగిన ప్రశ్నకి వేలల్లో రిప్లై వస్తుంది అన్నమాట, సమాధానం దొరుకుతుంది. అలాగా ఎవరైతే ఎక్కువ అడుగుతారో ఆ ప్రశ్నే మనం పోస్ట్ పెడతాను. పోస్ట్ పెట్టినప్పుడు ఆ పోస్ట్ దగ్గర అడగచ్చు, ఆ వీడియో దగ్గర చెప్తాను నేను ఏ వీడియో దగ్గర అడగాలి. అప్పుడు మీరు చక్కగా మీరు అడిగిన కామెంట్కి సంబంధించి వేలల్లో రిప్లై వస్తుంది. ఆ విధంగా ప్లాన్ చేద్దామనే ఉద్దేశం మీదే ఈ ప్రైజ్కి ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే మీరు అడిగిన కామెంట్కి నేను రిప్లై ఇవ్వటం కాదు, వందల మంది మీకు రిప్లై ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే ఒక మీరు అడుగుతారు కామెంటు, నేను రిప్లై ఇవ్వలేదని బాధపడే పని లేకుండా మీరు అడిగే కామెంట్లకి మన సబ్స్క్రైబర్లోనే చాలామంది వస్తుందన్నమాట. అంటే వాళ్ళకి తెలిసిన విషయాలు మనకు తెలిసిన విషయాలు వాళ్ళకి అలాగా, అంటే సీనియర్స్కి తెలిసిన విషయాలు జూనియర్స్కి వస్తూ ఉంటాయి, అంటే తెలుసుకోవచ్చు. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాను. ఆ కామెంట్ ఏంటంటే మీరు అడిగే కామెంట్నే నేను ప్రైజ్ మనీలు అడిగితే ఏంటంటే
అందరికీ తెలుస్తుంది, వందల రిప్లైలు వస్తాయి అన్నమాట. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకేంటంటే మీకు డౌట్లు అనేది క్లియర్ అవుతూ ఉంటాయి. మీకు వచ్చిన మనకు వచ్చిన కామెంట్లు మన ఛానల్కి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయన్నమాట. మనం ప్రతి కామెంట్ని కూడా గౌరవిస్తాం, చూస్తాం. ఎందుకంటే ప్రతి కామెంట్ని మనం అందరం చూడగలిగితేనే అసలు ఏ విధంగా వస్తుంది, ఛానల్ పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో ఎలాంటి వీడియోలు అందించాలి, ఎలాంటి వీడియోల్ని ఇంట్రెస్ట్ చూస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా అన్నమాట. ఇక్కడ చూసారా మన ఫ్రెండ్ కామెంటు, స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఇండికేటర్ లైట్ చిన్నగా వెలుగుతుంది. ఇలాగా మనకు వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా మెయిన్గా ఏ కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి చూసుకొని అలాంటి కామెంట్లు ప్రైజ్ మనీలో కూడా నేను అడిగితే వందల మంది రిప్లై వెళ్ళిపోతుంది అన్నమాట. అలా ఇక ఒకసారి రిప్లై వెళ్ళిందంటే వాళ్ళ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఆ వందల మంది చూస్తారు కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఆ విధంగా ప్లాన్ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు పోస్ట్లో ఏంటంటే మనం సింపుల్గా అడిగాను, ఎందుకంటే అందరూ కొత్తగా పని నేర్చుకునే వాళ్ళు ఉంటారు, సింపుల్గా ఉండాలి. రానున్న రోజుల్లో వచ్చిన కామెంట్లలోనే ఒక విషయాన్ని తెలుసుకొని దాన్ని అడగటం జరుగుతుంది. అప్పుడు అందరూ కూడా ఆ సమాధానాన్ని రిప్లైకి ఇవ్వచ్చు. రానున్న రోజుల్లో మంచి మంచి విషయాలు ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ సంబంధించి ఇంకా బెటర్గా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అన్ని కామెంట్లని గౌరవించబడుతుంది. అది ఎలాంటి కామెంట్ అయినా సరే డిసప్పాయింట్ అయ్యి కామెంట్ చేసినా కానీ వాటిని గౌరవించబడుతుంది, స్వీకరించబడుతుంది. అయితే మనకి కామెంట్లు ఏంటంటే రిప్లై ఇద్దామని కాదు, మీకు ఒక అవగాహన చేద్దామనే ఉద్దేశం మీదే ఇవి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. నేను హెడ్డింగ్ మనకి తంబనేల్లోనే చెప్పాను మీకు, కామెంట్లు చూద్దామా ఫ్రెండ్స్ అన్న, రిప్లై అనేది అవకాశం ఉంటే ఇద్దామని. ఇంచుమించుగా మనకేందంటే అందరూ కూడా మన ఛానల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరంతా కూడా కామెంట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చాలా అయితే ఉన్నాయి. ఇక మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్రైజ్ మనీ రోజు కూడా ఇదే విధంగా మనం ప్రైజ్ మనీ రోజు కూడా చూద్దాం. ఈ విధంగానే చూసి మీకు చూపిస్తా ఎవరికి వచ్చింది. ఇది విధంగానే మళ్ళీ ఏంటంటే ఇదంతా మోసం అని మీరు అనుకోకూడదు, చక్కగా ఈ విధంగానే చూపిస్తాను. మనకు ఆ వీడియోకి ఏంటంటే వచ్చిన కామెంట్స్ అన్నీ అంతవరకు కనపడతాయి. ఇవి ఏంటంటే అన్ని వీడియోలకు సంబంధించిన కామెంట్స్ అన్నమాట. మీరు చూస్తుంది ఏంటంటే అన్ని వీడియోలకు సంబంధించిన కామెంట్స్. ఇక రాను ఏంటంటే ఆ వీడియో మనం ఆన్ చేసినప్పుడు దానికి సంబంధించిన కామెంట్సే మనం చూస్తాం, ప్రైజ్ మనీకి సంబంధించిన కామెంట్స్. అప్పుడు మనం అక్కడ మొత్తం తెలిసిపోతుంది మనకి, ఈ విధంగా చూసుకుంటా వెళ్ళచ్చు ఎవరికి వచ్చిందో చెప్తాను. ఆ రోజే మొత్తం క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ మధ్యకాలంలో మనకి రావటం జరిగింది కామెంట్స్. అంటే ఇవన్నీ ఒక వారం గట్టిగా ఒక వారం అయింది ఫ్రెండ్స్ ఈ కామెంట్స్ అన్నీ. అందువల్ల ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఏంటంటే పేరున చదవలేకపోతున్నాను, రిప్లై చేయటం కూడా నాకు ఇన్ని కామెంట్స్ మీద కష్టం అవుతుంది. మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎన్ని కామెంట్స్ ఉంటున్నాయో. ప్రత్యేకించి ఏంటంటే మనం వర్క్ చేసుకుంటూ అటు వీడియోలు తీయాలి, ఇటు మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకోవడం వర్క్ బిజీగా ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే అటు వర్క్లు ఇటు కామెంట్లు మళ్ళీ వీడియోలు అంటే నా మీద ఎక్కువ ప్రెజర్ వస్తుంది. అందువల్ల ఏంటంటే చూస్తా వచ్చిన కామెంట్లు చూస్తాను కానీ ప్రతిదానికి రిప్లై ఇచ్చి టైప్ చేసి మళ్ళీ టైప్ చేసిన విషయాన్ని సరిగ్గా మళ్ళీ టైప్ చేశానా లేదా మళ్ళీ అందులో తప్పులు దొరలకూడదు, చెప్పే ప్రతి విషయాన్ని కూడా ఏంటంటే ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉండి మనం తప్పులు రాకూడదు. అది అందువల్ల ఏంటంటే ప్రతి కామెంట్ చూసినప్పటికి కూడా అప్పటికప్పుడు నేను రిప్లై ఇవ్వలేకపోయినా మీకు కొద్దిగా చూపిస్తాను. ఎవరైనా సీనియర్స్ ఉన్నా ఇవ్వండి ఫ్రెండ్స్, తప్పకుండా జూనియర్స్కి మీరు ఇవ్వండి ఆన్సరు, తప్పు లేదు. ఎందుకంటే నేను అన్నింటికి ఇవ్వాలంటే నాకు కొద్ది కష్టమే, అర్థం చేసుకోండి. ఇప్పటికే చాలా కామెంట్స్ చూపించాను ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ నేను కామెంట్స్ అయితే ఇదే విధంగా చూడటం జరుగుతుంది, మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశం మీద ఈ వీడియో చేశాను. మీరైతే రిప్లై ఇవ్వలేదని బాధపడద్దు, మీ కామెంట్స్ చూసి దానికి తగ్గట్టుగానే నేను వీడియోలు చేయటం అయితే జరుగుతుంది. Yeah.
ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీలైనంతవరకు చాలా కామెంట్లు చూసాం, ఈ విధంగానే నేను అన్ని కామెంట్లు కూడా చూడటం జరుగుతుంది. మరొక మా రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోలు అందిస్తాను మన ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.